హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అను కోసం ఆర్య కోసం పెళ్లి చేయాలని చెప్పి ఉషా వాళ్ళమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇక అప్పుడే సుగుణమ్మ ఇలా అంటూ ఉంటుంది ఉష చెప్పిన మాటలకి నిజమా పూజారి గారు వాళ్ళిద్దరి పెళ్లి చేయొచ్చని చెప్పారా అని ఏంటో అడుగుతూ ఉంటే అప్పుడే ఉషా అంటుంది నిజమమ్మ నేను చెప్పేది నమ్మవే నువ్వు పూజారి గారు చెప్పారు అని ఏంటో వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు అని ఏంటో ఉషా అంటుంది అప్పుడు సుగుణమ్మ అంటుంది మరి మొదటి పెళ్లి గురించి చెప్పావా అంటే చెప్పాను అక్కడ ఏవేవో చాలా జరిగాయంట అందుకే ఇప్పుడు అవన్నీ ఏమీ లేవంట అన్నీ పోయాయంట ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీళ్ళు పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుందంట అని అంటూ ఉషా చెప్తుంది ఇక అప్పుడు సుగుణమ్మ అంటుంది నిజమేనా అని అంటూ అడగటంతో అవునమ్మా కావాలంటే పూజారిని అడుగు అని అంటూ ఉషా అక్కడనే నుంచుని పూజారి గారు పూజారి గారు అని పిలిస్తే ఆ చెప్పమ్మా అని అంటూ పూజారి అంటే ఇందాక నాతో చెప్పింది మీరు మా అమ్మతో చెప్పండి అని అంటూ అడగటంతో అప్పుడు పూజారు ఆ అంతా బాగుందమ్మా బ్రహ్మాండంగా ఉంది ఇక ఈసారి రిజల్ట్ పక్కా అని అంటూ పూజారి చెప్తాడు ఇక పూజారి ఏమో రిజల్ట్ అని ఉషా గురించి చెప్తే ఉషా ఏమో వాళ్ళ పెళ్ళి గురించి అని చెప్తే అది నిజం అనుకొని సుగునమ్మ కూడా నమ్మేస్తుంది ఇక చాలా సంతోషంగా ఉందే ఈ విషయం తెలిసిన తర్వాత ఎలాగైనా మీ అన్నయ్యని ఒప్పించాలి అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆర్య అటుపక్కన వెళ్తూ ఉంటే సుగునమ్మ వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది అయ్యా నీకు విషయం చెప్పాలని అని వచ్చాను అని అంటే ఏంటమ్మా చెప్పు అంటే నువ్వు నాకు మాటివ్వాలి సూర్య అని అంటే ఏ విషయమమ్మా అంటే నువ్వు తనని నాకు మాటివ్వు ఆ తర్వాత చెప్తాను అని అంటే అప్పుడు ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించ ఏం కాదు ఈ అమ్మ మాట ఈ అమ్మ కోరిక నెరవేరుస్తానని మాటివ్వు సూర్య అని అంటే అప్పుడు ఇంకేదో అనుకుంటాడు అప్పుడే సరే అని చెప్పేసి మాటిస్తూ ఉండగానే ఇక అప్పుడే సుగునమ్మ అంటుంది నువ్వు మన ఇంట్లో ఉన్నా రాదని పెళ్ళి చేసుకుంటావా సూర్య అని అడగటంతో ఒక్కసారిగా ఆర్య షాక్ అయిపోతాడు ఇక అప్పుడే చెయ్యి వెనక్కి తీసుకుంటాడు అప్పుడు సుగుణమ్మ అలా చూస్తూ పెళ్లి చేసుకో పిల్లలకి కూడా నువ్వంటే చాలా ఇష్టం కదా మీ కాపురం బాగుంటుంది ఆ అమ్మాయి కూడా చాలా మంచిది అని అంటే అప్పుడు ఆర్య అంటాడు మరి మీరు ఆ అమ్మాయిని అడిగారా అమ్మ అని చెప్పి అడిగితే ఇక అప్పుడే సుగునమ్మ అంటుంది లేదు సూర్య అడగలేదు అడగాలి అని అంటూ చెప్తూ ఉంటే ఫస్ట్ మీరు అవన్నీ అడగండమ్మా అని అంటే సరే అని చెప్పేసి ఇక అప్పుడు సుగునమ్మ చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక ఇంట్లో అందరూ సీరియస్గా కూర్చొని ఉంటారు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు యాదగిరి ఇక అక్కడే ఉంటారు ఇక ఉషా ఏమో చాలా హ్యాపీగా ఉంటుంది బుక్ ముందు పెట్టుకొని కూర్చుంటుంది ఇక దివ్య ఏమో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది జ్యోతి ఏదో కుట్టుకుంటూ కూర్చొని ఉంటుంది యాదగిరి రి అక్కడికి వచ్చి అందరినీ చూస్తూ ఉంటాడు అప్పుడు అలా చూస్తూ ఉంటే ఇక్కడేమో ఉషా అలా చూస్తూ హ్యాపీగా ఎప్పుడు అన్నయ్య పెళ్లి జరిగిపోతుందా అని ఆలోచిస్తూ ఉంటే దివ్య వాళ్ళ ఆయనతో చాలా బిజీగా మాట్లాడుతూ ఉంటే యాదగిరి దగ్గరగా వచ్చి చూస్తూ ఉంటాడు సీరియస్గా అప్పుడు దివ్య అలా చూసి ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది ఏందే ఎప్పుడు నీకు ముచ్చట్లేనా అని అంటూ తిడతాడు ఇక అప్పుడే ఏంది బావ నువ్వు మాట్లాడుకోనివ్వవో అంటే ఎప్పుడు అదే పని నీకు ఇంకేం చేస్తావు నువ్వు అని తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి సుగుణమ్మ వచ్చి అలా చూస్తూ ఉంటుంది అంతలో అను కూడా వస్తుంది అప్పుడు అను రాగానే సుగుణమ్మ దగ్గర వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది అమ్మ రాధా ఎక్కడికి వెళ్ళావమ్మా అంటే పిల్లల కోసం ఫ్రూట్స్ తీయడానికి వెళ్ళాను అంటే వాళ్ళు ఇప్పుడు పూజలు అన్నీ బాగా చేస్తున్నారు కదా వాళ్ళకి పలహారాలు అవి పెట్టాలి కాబట్టి వాళ్ళ కోసం ఫ్రూట్స్ తీయడానికి వెళ్ళాను అని అంటూ చెప్పగానే అవునమ్మా పిల్లలు తండ్రి కోసం ఎంత బాగా చేస్తున్నారో పిల్లల్ని చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే అవును కదా అంటే వాళ్ళు ఏదో మామూలుగా కూడా కాదు బాగా గట్టిగా పూజ చేస్తున్నారు అందుకే వాళ్ళ కోసం తీసుకురావటానికి వెళ్ళానంటే మంచి పని చేసావమ్మా అని అంటూ అమ్మరాధ నిన్నో విషయం అడగాలి అని అంటూ చెప్తూ ఉంటే అడగండి ఆంటీ అని అలా అంటూ ఉంటే ఇక అప్పుడు అడగటానికి భయపడిపోతూ అలా ఉషా వైపు చూస్తూ ఉంటే ఉష ఇలా సైగ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే యాదగిరి అంటాడు ఏందే నువ్వేందే చదువుకోకుండా సైగ చేస్తున్నావు అని అంటే లేదు బావా నేను బుక్లో ఇలా ఇలా ఉందని చదువుకున్నా అంతే అని అంటూ ఉష అంటుంది అప్పుడు సుగుణమ్మ అడగటానికి భయపడుతూ ఉంటే అప్పుడు యాదగిరి అందరూ కూడా ఏం అడుగుతుందా అని అలా చూస్తూ ఉంటారు అప్పుడు అను అలా నిలబడి చూస్తూ ఏంటి ఆంటీ చెప్పండి అని అడగటంతో అప్పుడు ఇలా అంటూ ఉంటుంది సుగుణమ్మ అదే అమ్మ నువ్వు మా సూర్యని పెళ్లి చేసుకుంటావా అని అడిగేసరికి ఒక్కసారిగా అను షాక్ అయిపోతుంది ఇక అప్పుడే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు సుగుణమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా అలా అయిపోయావేంటమ్మా మా సూర్యని పెళ్లి చేసుకోమ్మా అని అంటూ అడుగుతుంది అలా అడిగేసరికి అందరికి అను షాక్ అయిపోయి ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని ఏంటో అడగటంతో నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నానమ్మా నేను బాగా ఆలోచించాను మా సూర్య చాలా మంచివాడమ్మా నువ్వు కూడా చాలా మంచి అమ్మాయివి మీ పిల్లలకి కూడా సూర్య అంటే ప్రాణం అందుకనే ఇక అందరికీ బాగా సరిపోతుంది మీరంతా కలిస్తే సంతోషంగా ఉంటుందని నాకు అనిపించింది అందుకే అడిగానమ్మా అని అడగటంతో ఇక అప్పుడే ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడు అదేంటంటే అలా అడుగుతారేంటి అసలు నాకు పెళ్ళైపోయింది అంటే తెలుసమ్మా అందుకనే అయినా సరే నువ్వు మా అబ్బాయికి బాగా సెట్ అవుతావు అందుకనే వాడికి బాగా అర్థం చేసుకుంటావని నేను అడుగుతున్నాను అంటే ఆంటీ మీరు అలా అడగటం కరెక్ట్ కాదు నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది నాకు భర్త ఉన్నాడు అని అంటే మీరు కలిసి లేరు కదమ్మా మీ పిల్లలకి సూర్య అంటే ప్రాణం కదా మీరు కలిసి ఉంటే బాగుంటుందని అడుగుతున్నాను అంటే లేదంటే మీరు ఇంకొకసారి ఇలా మాట్లాడకండి నాకు అసలు నచ్చట్లేదు అయినా నాకు పెళ్ళైంది భర్తున్నాడు ఆయనే నా సర్వస్వం ఇంకొకరు నేను పెళ్లి చేసుకోలేను అని అంటూ అను అంటంతో అప్పుడే చాలా బాధగా సుగుణమ్మ అలా చూస్తూ అలా అనొద్దమ్మా ఒప్పుకోమ్మా అని అంటూ ఉంటే లేదంటే అలా ఎలా ఒప్పుకుంటాను ఆయనే నా జీవితం ఆయనే నా సర్వస్వం దూరంగా ఉన్నా సరే ఆయనే నా భర్త అని గట్టిగా అంటే ఇక అప్పుడే దివ్య అందరూ అక్కడికి వస్తారు వచ్చేసరికి ఇక అప్పుడు యాదగిరి అంటాడు వదిలేండి అత్తమ్మా ఎందుకు అలా మీరు బలవంతం చేస్తున్నారు తనకి ఇష్టమైతే ఒప్పుకునేది కదా ఇష్టం లేదని చెప్తుంది కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడు దివ్య అంటుంది ఏ బావా నీకు మా బా మా అన్నయ్య అంటే అంత ఇంట్రెస్ట్ ఎందుకు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి వాటా పోతుంది ఆస్తిలో అని భయపడుతున్నావా అని అంటే ఆ బొంగులో భయం ఎవడు భయపడుతున్నాడే అలా భయపడాలి అనుకుంటే ఆస్తి గురించి ఇలా ఎప్పుడు ఆలోచించేవానే కాదు అని అంటూ ఏదో చెప్పేస్తాడు యాదగిరి ఇక అప్పుడే అప్పుడు దివ్య అంటుంది అవునవును మరి ఆయన గారిని చేసుకోవటానికి ఇంకెవరు వస్తారు ఇప్పుడు చూడు రాధ గారు కూడా ఒప్పుకోవట్లేదు కదా రాధ గారు అందరూ మా అన్నయ్య జైలుకి వచ్చాడని పెళ్ళికి ఒప్పుకోవట్లేదు మీరు కూడా అందుకే ఒప్పుకోవట్లేదు కదా అని అంటంతో అప్పుడు అను అంటుంది లేదు లేదు నేను ఆయన జైలుకి వెళ్ళొచ్చారని ఒప్పుకోకపోవటం కాదు ఆయన అంటే నాకు చాలా అభిమానం ఉంది చాలా మంచి మనిషి కానీ నేను పెళ్ళికి మాత్రం ఒప్పుకోలేను అని అంటంతో ఇక అందరూ షాకింగ్ అలా చూస్తూ ఉంటారు అప్పుడు సుగుణమ్మ అంటుంది మంచి అభిప్రాయం ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదమ్మా అంటే లేదంటే అభిప్రాయం వేరు చేసుకోవటం వేరు నేను చేసుకోను అని అంటూ సీరియస్గా చెప్పేస్తుంది ఇకప్పుడు దివ్య తిట్టేస్తూ ఉంటుంది ఆయన గారిని ఎవరు చేసుకుంటారులే అన్నట్టు ఇక అప్పుడు వదిలేండి అత్తయ్య వదిలేండి అని అంటూ ఇక ఇలా యాదగిరి సమర్థించేస్తాడు అక్కడ ఇక అప్పుడు యాదగిరి ఓదార్చుతూ చెప్పటంతో అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు బాధపడుతూ నిలబడుతుంది సుగుణమ్మ మీరు బాధపడకండి అత్తయ్య ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు తనకి అలా ఆలోచించుకోకుండా టైం లేకుండా చెప్పమంటే తను కూడా ఎలా చెప్తుంది అయినా ఇష్టం లేదని చెప్తుంది కదా వదిలేయండి అని అంటూ యాదగిరి చెప్తాడు ఇక అప్పుడే ఆర్య ఏమో బయట ఉంటాడు ఇక బయట అంటే జెండేతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు జెండేతో ఇలా చెప్తూ ఉంటాడు ఈ మొత్తం ఇదంతా చేస్తుంది ఎవరు ఏంటో తెలుసుకోవాలి ఆ ల్యాండ్ గురించి ఇక మొత్తం డెవలప్ చేయాలి ఇక వాళ్ళ ఇంట్లో పెళ్ళి అంటే చాలు డబ్బుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అదంతా సెట్ చేయాలి అని ఆర్య అన్ని విషయాలు జెండేతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు జెండే అంటాడు ఇక అన్ని ఏర్పాట్లు బాగానే చేస్తున్నావు కదా ఆర్య అని అంటే జరుగుతున్నాయి కానీ ఏదో డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంది మొన్న పిల్లలు కూడా చాలా నిష్టగా అయ్యప్ప స్వామి మాల వేసి పూజ చేశారు వాళ్ళని చంపటం కోసం అటాక్ జరిగింది అని అంటే అవును ఆర్య అలా ఎవరు ఎవరు చేశారు అని అంటే ఏమో తెలియదు ఆ రాధాగారిని అడిగితే ఏం చెప్పరు కానీ వాళ్ళ వెనకాల ఏదో ఉందని మాత్రం తెలుస్తుంది అని అంటంతో ఇక అప్పుడే జెండే ఆలోచిస్తూ అవునా పిల్లల మీద అటాక్ చేయడానికి ఏముంటుంది అని అంటే ఒకవేళ నీ మీద చేశారేమో ఆర్య అంటే లేదు జెండే నా మీద అయ్యి ఉంటే అలా జరిగేది కాదు నా మీద కాదు పిల్లల మీదే జరిగింది క్లియర్గా తెలిసింది అక్కడ వాళ్ళకేదో పర్సనల్గా ఉన్నట్టుంది ఎవరో అటాక్ చేస్తున్నారు అని అంటూ ఆర్య అంటంతో అప్పుడు జెండే ఆలోచిస్తూ ఉంటాడు పోనీ పిల్లలకు నీకు అక్కడ సెక్యూరిటీ ఉంటుంది పెట్టనా అంటే వద్దు అలా ఏమీ వద్దు కానీ వాళ్ళు ఎవరు ఏంటి వివరాలు తెలుసుకోవాలి పిల్లలు కూడా నాన్న కావాలని చాలా పట్టుదలతో ఉన్నారు కానీ నాన్న తెలుసుకోవటం కుదరట్లేదంటే అప్పుడు జెండే అంటాడు ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా మనం ఎలా తెలుసుకుంటాం ఆర్య అని అంటే తెలుసుకోవాలి జెండే అని అంటూ ఆ మాట్లాడుతూ ఉంటాడు పిల్లల తండ్రిని దగ్గరికి చేయాలి ఇంకా చాలా జరుగుతున్నాయి అని అంటే అప్పుడు ఇవన్నీ ఎందుకు ఆర్య మరి చెప్పొచ్చు కదా అంటే వద్దు అలా చెప్పకూడదని ఆర్య చెప్తూ ఉంటాడు జెండే అదే విషయం గురించి మాట్లాడే ఉండగానే ఇక అప్పుడే ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది సూర్య ఫోన్కి ఫోన్ చేసి హలో సూర్యానా అంటే అవును అని అంటూ ఆర్య అంటాడు ఎవరు అని అనేసరికి నేను నేను మిమ్మల్ని కలవాలండి పర్సనల్గా మాట్లాడాలి ఎక్కడున్నారు మీరు మిమ్మల్ని కలిసి మాట్లాడతాను అంటే ఎవరండి మీరు అని అంటూ ఉండగానే ఇక మిమ్మల్ని కలవాలని ఫోన్ పెట్టేస్తుంది ఏదో మాట్లాడేసి ఇక అంతలో అటు ఇటు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మాయి ఇక ఎవరో చెండే అమ్మాయి సూర్య ఫోన్కి ఫోన్ చేసిందంటే ఏమై ఉంటుంది అని అంటే ఏమో తెలియదు ఆ సూర్యకి ఎవరైనా పరిచయం ఉన్నవాళ్ళేమో అని అంటూ ఉంటే ఏమో తెలియదు సూర్య అని అడిగింది కలవాలంది పెట్టేసింది అని అంటే ఆర్య కాల్ బ్యాక్ మరి అని జెండే అంటే అప్పుడు ఆర్య మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది స్విచ్ ఆఫ్ వస్తుంది జెండే అని అంటే ఈ మధ్య చాలా కాల్స్ అలా వస్తున్నాయిలే నువ్వేం పట్టించుకోకు అని అంటంతో ఇక అప్పుడే సరేనని చెప్పేసి ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు పిల్లల కోసం ఇక ఆ తర్వాత ఆర్య ఇంటికి వచ్చేసిన తర్వాత అలా కూర్చొని కూర్చొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో ఆర్య అలా ఆలోచిస్తూ ఉండగానే సుగుణమ్మ అలాగే ఉష అక్కడికి వస్తారు ఇక లోపల యాదగిరి అలా చూస్తూ నిలబడతాడు ఇకప్పుడు సుగుణమ్మ వచ్చి సూర్య వచ్చావా అని అంటూ మాట్లాడితే ఆ వచ్చానమ్మా అని అంటూ ఉండగానే ఇకప్పుడు సూర్య నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అంటే ఏంటమ్మా అది అని అడగటంతో అదే సూర్య నువ్వు ఇవ్వు నేను చెప్తాను అని అంటే అప్పుడు ఆ సూర్య అదే ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలా అని చెప్పేసి ఇక సుగుణమ్మ మాట మాటివ్వు ఆర్య అని అడుగుతూ ఉంటుంది ఇక ఏం జరుగుతుంది జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం